ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. మొట్టమొదటిగా నా మీద 13 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కాలేజీలో చదువుకొని, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీల్లో జాబ్ చేసి యుఎస్ లో స్థిరపడి ఈరోజు ఒక 70 మందికి ఉపాధి కల్పించి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అన్యాయం అయిపోతుంట చూస్తూ ఊరుకోలేక రేపు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని అన్యాయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ పరిచయం చేసే భాగంగా నా మీద ఒక 13 కేసులు పెట్టారు. ఎక్కడ భయపడలా, ఎక్కడ వెనకడిగేలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు పెట్టినప్పుడు నా మీద ఎందుకు కేసు పెట్టారు అంటే, మాచర్ల డిగ్రీ కాలేజ్లో ఉన్న ఆడపిల్లల్ని బలవంతంగా, అంటే చదువుకునే ఆడపిల్లల్ని బలవంతంగా వ్యభిచార కొంపలకి తరలిస్తాం అనేది నన్ను కలిసి వేసిన సన్నివేశం అది. ఆ రోజు జూలకంటి ప్రమాణం రెడ్డి గారు నాకు ఫోన్ చేసి, యోషిట్ల డిగ్రీ కాలేజ్లో అమ్మాయిలని బలవంతంగా ప్రాసిక్యూషన్ పంపిస్తున్నారు, పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు, ఏం చేద్దామని అడిగారు. నన్ను అన్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడేమని, తల్లిదండ్రుల గోడు వర్ణాతీతం. చదువుకునే పిల్లల్ని ఎమ్మెల్యే వాళ్ళు బలవంతంగా ప్రాసిక్యూషన్ పంపిస్తాం అంటే ఎంత అన్యాయం అంటే ఇది. అదే మన చెల్లో, అదే మన అక్కనో ఎవరన్నా ఉంటే కనుక మనం యాక్సెప్ట్ చేస్తామా? చేయం కదా. సో అదే మాట ప్రపంచానికి తెలియసేటట్టు ఒక వీడియో చేసి పెట్టాను. ఫస్ట్ కేసు అది పెట్టారు. నీకు చెప్పొచ్చేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత క్రూరుడు, ఎంత భయంకరమైన వ్యక్తి అనే విషయం రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలందరూ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సగం అకృత్యాలు సగం అగాయిత్యాలు మీకు తెలియకపోవచ్చు. 3 ఏళ్ల బాలిక మీద రేప్ కేసు అనేది మీరు విన్నారా? మేము పరిచయం చేశాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మీడియాలు ఏది కూడా, వాస్తవాలు చూపించే మీడియా ఏది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెలికాస్ట్ అవ్వట్లేదు. అక్కడ జరుగుతున్న అన్యాయాలు బయట వాళ్ళకి తెలియట్లేదు. లోకల్ వాళ్ళు మాకు చెప్తే మేము వీడియోల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎప్పుడైతే వాస్తవాలు ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తున్నామో దానిలో భాగంగా కక్ష కట్టి ప్రశ్నించిన వాళ్ళల్లా చంపేయాలి అనే మనస్తత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, ఒక 15 ఏళ్ల పిల్లాడు వాళ్ళ చెల్లో వాళ్ళ అక్కను రేపుకి గురవుతుంటే కాపాడాడు అనే ఒక కక్షతో ఒక 15 ఏళ్ల పిల్లాడి మీద పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే రాష్ట్రం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో మనందరం ఒకసారి ఆలోచన చేయండి. మరీ ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారు, చదువుకోని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మన భారతదేశం ఈరోజు ఈ స్థాయిలో, అంటే ఇంకా డెవలపింగ్ అని ఎందుకు చెప్తున్నామంటే, చదువుకున్న వాళ్ళు ఎవరూ కూడా బయటకు వచ్చి ఓట్లు వేయరు. ఓటింగ్ డే వచ్చిందంటే ఇంట్లో ఏసీలు వేసుకొని పడుకుంటాం, లేదా సినిమాకి వెళ్తాం, లేదా షికారుకి వెళ్తాం. మనం 2 గంటల లైన్లో నుంచి ఓటేస్తే మన భారతదేశము డెవలపింగ్ లో ఉండదండి, డెవలప్డ్ కంట్రీగా ఉంటుంది. అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇలాంటి ఉగ్రవాద రాజకీయ నాయకులని, ఇలాంటి సన్నాసి రాజకీయ నాయకులని, అధికారం అంటే ఏంటో తెలియదు, పరిపాలన ఎలా చేయాలో తెలియదు, అభివృద్ధి ఎలా చేయాలో తెలియదు, సంక్షేమం ఎలా చేయాలో తెలియదు, సంపద ఎలా సృష్టించాలో తెలియదు, అలాంటి వాళ్ళ వైసీపీ నాయకులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం దక్కింది అంటే చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి ఓట్లు వేయలేదు అనే అభిప్రాయం అండి నాది. దయచేసి మనం అందరం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రేపు ఎలక్షన్ డే రోజు మన స్వగృహాలకు వెళ్ళి మనం అందరం కూడా ఓటేసి మన తెలుగుదేశం పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించుకున్నాం. అనంతపురం అనేది మనందరికి తెలిసిన విషయమే. ఎంత అద్భుతమైన ప్రాంతం అది, ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందే ప్రయత్నంలో భాగంగా అభివృద్ధి చెందే ప్రాసెస్ లో ఏ రకంగా మనం అధికారం కోల్పోయాము, అలానే అనంతపురంలో అభివృద్ధి ఎలా కుంటుపడిందో కూడా మనందరం చూసాం. ఈరోజు దగ్గుబాటి ప్రసాద్ గారు ఏ నేపథ్యం నుంచి వచ్చారు, ఆయన రాజకీయం ఏంటి, ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి, ఆయన ముందే ఏ రకంగా రాజకీయం చేశారు, ఏ రకంగా రాజకీయం చేయబోతున్నారు అనేది కూడా క్రిస్టల్ అండ్ క్లియర్ గా ఆయన చెప్తున్నారు. ఆయన అభివృద్ధి ఏం చేయగలుగుతారనేది దగ్గుబాటి ప్రసాద్ గారు మీలాగా నాలాగా అలానే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏదో చేయాలనే ప్రయత్నం ఆయన ఆలోచిస్తున్నారంటే మీ అందరూ ఒక విషయం ఆలోచించండి. అలాంటి నాయకులనే మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే 1000 కోట్లు 100000 కోట్లు ఉన్న ఆస్తులు ఉన్న వాళ్ళు బయటకు వచ్చేసి ఏదో చేద్దామంటే వాళ్ళు ఏం చేయరు. ప్రజా సంకల్పము, ప్రజలకు ఏదో చెయ్యాలి అనుకునే దగ్గుబాటి ప్రసాద్ గారు లాంటి నాయకులని మనం అందరం ప్రోత్సహించి బంపర్ మెజారిటీతో గెలిపిస్తే అక్కడ ఉన్న ఉత్సాహము ఊపు డిఫరెంట్ గా ఉంటది. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దగ్గుబాటి ప్రసాద్ గారు బంపర్ మెజారిటీతో గెలిస్తే ఏం జరుగుతుంది చెప్తా, ఆయనకి ఇచ్చే ఆ కిక్ డిఫరెంట్ ఉంటది. ఆయన 10 అంశాలు చెప్తే 12 అంశాలు చేస్తారు. రేపు అదే ఆ కిక్కే నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ఎక్కువ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగానే మనం అందరం కూడా దయచేసి అనంతపూర్ ప్రాంత వాసులు అందరూ కూడా ప్రాంతానికి వెళ్ళి మీ స్వగృహాలకు వెళ్ళి తప్పకుండా మీ ఓటు వినియోగించుకోండి. ఒక 2 గంటల లైన్లో ఉన్నా పర్వాలేదండి,
దయచేసి ఓటు వేసిరండి, ఏసీ రూమ్లలో కూర్చొని ఓటు ఓటింగ్ డే రోజు సెలవు తీసుకొని ఎంజాయ్ చేద్దామని మాత్రం అనుకోకండి దయచేసి ఒక్కసారి. ఎందుకంటే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చామండి మేము. ఎందుకు వచ్చాము మేము? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అకృత్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి చెప్పడానికి వచ్చాం. మేము అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీ సభ్యురాలకు వెళ్ళి ఓటు వేయలేరా, వేయగలుగుతారు కదా? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈసారి మన ఓటు అనేది ఎంత ముఖ్యమో ఒక్కసారి ఆలోచన చేయండి. తేజస్వి గారు అన్ని చెప్పారు, ఆయన అన్ని మన అభివృద్ధి సంక్షేమాల గురించి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాల గురించి రెండే రెండు పాయింట్స్ చెప్తాను. అందరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడారు. ఎవరికైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీకు ఇక్కడ నా అవగాహన ఉందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే రెండే రెండు విషయాలు చెప్తా. జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూములు ఏవి కూడా మీ దగ్గర ఉండవు, మీ భూములు అన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రేపు మీ కూతురు పెళ్లికో మీ కొడుకు పెళ్లికో డబ్బుల కోసమో అప్పు కూడా బ్యాంక్ లో తనఖా పెట్టుకోవాలంటే మీ భూమి మీకు ఇచ్చే కాగితం చిత్తు కాగితం కింద లెక్క. జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొరపాటున మన దరిద్రం బాలేక గెలిచాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భూములు ఏవి కూడా వాళ్ళవి కావు, అవి జగన్మోహన్ రెడ్డి భూములు మాత్రమే. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రోడ్డు పక్కన ఒక 100 ఎకరాలు ఉందనుకోండి, ఆ 100 ఎకరాలు 100 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అనుకోండి. అదొక తెలుగుదేశం పార్టీ కార్యకర్తదో లేదా న్యూట్రల్ కార్యకర్తదో అయి ఉందనుకోండి. నేను ఒక వైసీపీ వాడిని అయి ఉంటే డిఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈ 100 ఎకరాలు నాది అని నేను చెప్పాను అనుకోండి, ఆ డిఆర్ఓ వచ్చి మిమ్మల్ని ఇది మీదని ప్రూవ్ చేసుకోండి అంటాడు. మీకు 100 సంవత్సరాల నుంచి వచ్చింది అనుకోండి, మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చింది అనుకోండి ఆ భూమి మీదని మీరు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి, చాలా ప్రతంగాలు ఉంటాయి దానికి, మీరు ప్రూవ్ చేసుకోలేరు. కాబట్టి ఆ డిఆర్ఓకి 100 కోట్ల ప్రాపర్టీ కాబట్టి డిఆర్ఓకి 10 కోట్లు ఇచ్చానంటే ఆ ప్రాపర్టీ నా పేరు మీదకి వచ్చేస్తుంది. ఇది జరగబోతుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అందుకనే దయచేసి ప్రజలందరికీ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ నియోజకవర్గాలలో మీరు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి తలా 2 ఓట్లు మార్చగలిగితే వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా సర్వనాశనం అయిపోయిందని చెప్పగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బంపర్ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. రెండో విషయం ఏంటంటేనండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి పట్టిన దరిద్రం జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి పెట్టుబడి తీసుకురాలేకపోయాడు, రూపాయి సంపద సృష్టించలేకపోయాడు, కనీసం ఒక ఉద్యోగం ఇవ్వలేకపోయాడు, ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయాడు, ఒక రోడ్డు మీద కట్టడి మట్టి కూడా వెళ్ళలేకపోయాడు. అంత దరిద్రమైన నీచమైన పాలకుడు బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసాడండి. 2.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టి సంక్షేమం చేశా అని చెప్తున్నాడు. అభివృద్ధి చేసిరా అంటే అభివృద్ధి చేయని చెప్పట్లా, అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తున్నాడు. 8.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి అంటే చెప్పడు దానికి. 5 సంవత్సరాల బడ్జెట్ ఒక 7.5 లక్షల కోట్ల రూపాయలు, ఇతరితర వనరుల మీద బాక్సైట్ లైట్రైట్ టైటానియం ఎర్ర చందనము ఇసుక సారాయి మీద అదేవిధంగా లిక్కర్ మీద ఇట్లా ఒక 14 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 20 లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. అది తేలాలి అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి జుడిషియల్ ఎంక్వైరీ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి 8 లక్షల కోట్ల రూపాయలు తొప్పేశాడు అనే విషయం ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేయగలుగుతాం మనం. ఇక్కడ అన్నిటికీ కూడా దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీరు కూడా ఈరోజు అనంతపురం వెళ్ళి దగ్గుబాటి ప్రసాద్ గారిని బంపర్ మెజారిటీతో గెలిపిస్తూ చంద్రబాబు నాయుడు గారిని బంపర్ మెజారిటీతో గెలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అని ఒక రాజకీయ ఉగ్రవాది నుంచి కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉందనే విషయం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆఖరిగా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. థ్యాంక్ యూ.